హలో అండి, వెల్కమ్ టు మీతో మేము. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇక్కడైతే అమ్మ పిండితో దీపాలు చేశారు, అలాగే 365 వత్తులు కూడా అందరికీ చేసి పెట్టారండి. మేమందరం ఇంకా వెలిగించడానికి అమ్మ మార్నింగే లేచి ఇంకా తులసి పూజ కూడా చేసేసారు. ఇంట్లో దేవుడి దగ్గర కూడా పూజ చేసేసి ఇలా అన్ని పిండి దీపాలు తయారు చేసి ఇలా 365 వత్తులు చేసి ఆయిల్ నైటే ఆయిల్లో నానబెట్టి పెట్టారండి. ఇంకా పొద్దున్న అయితే వెలిగించారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. దీపాలు ఫాస్ట్గా వెలగడానికి అమ్మ అయితే ఇలా కర్పూరం తీసుకొని పైన చివర్లకి కొంచెం అంటిస్తున్నారు, సో దట్ మనకి ఈజీగా వెలిగిపోతాయి దీపాలు. ఒకేసారి కొంచెం మనం పెడితే చాలు, చక్కగా వెలిగిపోతాయి. ఇక్కడ అమ్మ ఇంకా డాడీ అయితే కలిసి దీపాలు అయితే వెలిగిస్తున్నారు. యాక్చువల్గా ఎర్లీ మార్నింగే లేచాము, బట్ కొంచెం లేట్ అయింది. అప్పటికే 5:45 అలా అవుతుంది టైము. కొంతమంది అయితే ఈవినింగ్ వెలిగిస్తారు, కొంతమంది అయితే మార్నింగే వెలిగిస్తారు. మేమైతే మార్నింగే వెలిగిస్తామండి. ఇంకా నెక్స్ట్ మేము వెలిగించాము. యాక్చువల్గా పిల్లలు కూడా లేస్తారు, కానీ ఈసారి ఎందుకో లేవలేదు. ఇంకా నేను కూడా ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని లేపలేదు వాళ్ళని. చూసారు కదా, ఇంకా వాళ్ళ పేర్లే అనుకుంటూ మేమైతే వెలిగించాము. ఈ ఒక్కరోజు వెలిగిస్తే చాలు, ఇంకా ప్రతిరోజు వెలిగించక్కర్లేదు అని అంటారు. అందుకోసమే ఇంకా మనమైతే పూజలు చేస్తాం, కానీ ఇంకా మగవాళ్ళతో అయితే ఈరోజు కంపల్సరిగా వెలిగించడం అయితే మర్చిపోకండి అందరూ. చూసారు కదా, మేమైతే చక్కగా వెలిగించేసాము. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. భలే అనిపిస్తుంది కదా ఈరోజైతే. ఇంకా వెలిగించాక మేమైతే తులసి ప్రార్థన అని ఉందండి, అదైతే అది కూడా చదువుకున్నాము. అమ్మ అయితే ముగ్గేస్తున్నారు. ఇక్కడ అమ్మ అయితే చక్కగా వేసేస్తారు ముగ్గు. చూసారు కదా, ఇంకా దీపాలు ముగ్గేశారు. ఫైనల్గా అయితే ముగ్గు ఇలా వచ్చింది. ముగ్గు ఎలా ఉన్నది అన్నది కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. చక్కగా వేసేశారు. మా బాబు లేవలేదు. మా బాబు లేసినట్లయితే నేను కలర్స్ వేస్తాను, వాడే కలర్స్ వేసేవాడు. ఇక్కడ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అని కూడా అమ్మ రాశారు. లిఫ్ట్ ముందు కూడా ముగ్గేశారు. ఫైనల్గా పూజ కూడా చూడండి, చక్కగా చేసేసారు. దేవుళ్ళను కూడా మంచిగా అలంకరించేసి పూజ చేశారు, ప్రసాదం కూడా చేశారు. పూజ అయిన వెంటనే మేము ప్రసాదం కూడా తినేసాము. చూసారు కదా, అయిపోయిన తర్వాత చిన్న పిక్స్ తీసుకున్నాము. పిక్సే కదా మనకి మెమోరీస్. సో పిక్స్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.